రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలోని గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిడుతూరుకు చెందిన రామ అంజనేయులు నేషనల్ హైవే పైన రోడ్డు దాటుతుండగా ఒక లారీ కంటైనర్ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ సమాచారంతో పోలీసులు ప్రమాదం జరిగిన సంఘటన స్థలంకు చేరుకుని ఢీ కొట్టిన లారీ వివరాలు తెలుసుకున్నారు. గుత్తి టోల్గేట్ టౌన్ టోల్గేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పరారీలో ఉన్న డ్రైవర్ ను టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన జాతీయ రహదారిపై లారీ కంటైనర్ అద్దాలు అన్ని పడిపోవడం చూసి కంటైనర్ ముందు భాగం కూడా రక్తంతో కనిపించింది. వెంటనే లారీ డ్రైవర్ అడగడంతో నేరం అంగీకరించి ఒప్పుకున్నాడు. రామాంజనేయులు అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 6:30 గంటల సమయంలో మిడుతూరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి నేషనల్ హైవే పైన రోడ్డు దాటుతూ ఉండగా ఒక లారీ కంటైనర్ ఢీకొట్టింది అని చెప్పి మాకు సమాచారం వచ్చింది. వెంటనే నేను సీన్కి వెళ్ళాను. 108 ద్వారా అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ గుద్దిపోయిన వెహికల్ యొక్క వివరాలు అడగ్గా ఆ చెన్నారెడ్డి హోటల్ దగ్గర ఉండే వ్యక్తులు సార్ ఇట్లా వచ్చి కొట్టింది, గ్లాస్ పగిలిన సౌండ్ వచ్చింది సార్ అని చెప్పి సమాచారం ఇచ్చారు. అంతకు మించి మా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు. వెంటనే నేను మా సిబ్బందితో పాటు అందరినీ గుత్తి పిఎస్ ప్యాకులి డోన్ అందరి పోలీసులకు అలర్ట్ చేసి కాసేపల్లి టోల్గేటు డోన్ టోల్గేట్ వాళ్ళకు కూడా అలర్ట్ చేయడం జరిగింది. వెనకాల నేను వెహికల్లో వెళ్ళడం జరిగింది. వెళితే సుమారు డోన్ దగ్గరికి పోయేసరికి ఈ వెహికల్ టమోటా పెద్ద కంటైనర్ వెహికల్ టమోటాలు వేసుకొని పోతూ ఉన్నది. ఆ వెహికల్ను ఆపి చెక్ చేయగా లెఫ్ట్ సైడ్ డూమ్ పగిలిపోయింది, రక్తపు మరకలు ఉన్నాయి. కింద వీల్ బ్యాక్ సైడ్ కూడా మ్యాట్కు రక్తపు మరకలు ఉన్నాయి. దీన్ని బట్టి డ్రైవర్ను క్వశ్చన్ చేయగా అతను కూడా కరెక్టే సార్, మిడుతూరు దగ్గర కొట్టింది, ఏం కొట్టింది అనేది నాకు తెలియదు, మనిషే ఉంటాడు సార్, నేనే అని చెప్పి నేరం కూడా అంగీకరించాడు. దాన్ని కేసులో తదుపరి చర్య నిమిత్తము లారీని తీసుకొని వచ్చి ఈ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ రామాంజనేయులు అనే వ్యక్తి రాత్రి 9 గంటల సమయంలో అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీనిపైన ఈరోజు ఎర్లీ మార్నింగ్ కేసు కట్టుకొని పోస్ట్మార్టం నిర్వహించి బాడీని వాళ్ళ ఫ్యామిలీ వాళ్లకు అప్పగించడం జరుగుతుంది.